చిట్ఫండ్ స్కామ్ కేసులో విశాఖ అధికార వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే మల్ల విజయప్రసాద్ ను ఒడిశాలోని భువనేశ్వర్ సిఐడి పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. వెల్ఫేర్ సంస్థ పేరుతో మల్ల విజయప్రసాద్ ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ చిట్ఫండ్ వ్యాపారాలు నిర్వహించారు. డిపాజిటర్లను మోసం చేసిన 1200 కోట్ల కుంభకోణంలో ఆయనకు ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఒడిశాలో డిపాజిట్లకు సక్రమంగా చెల్లించకపోవడంతో ఫిర్యాదులు వందాయి. దీనిపై ఒడిశా సిఐడి పోలీసులు 2019లో విజయ్ ప్రసాద్ పై ఐపీసీ సెక్షన్ 420, 406, 467, 468, 471 మరియు 120 కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసుపై సోమవారం విశాఖ వచ్చిన ఒడిశా సిఐడి పోలీసులు స్థానిక ఉన్నతాధికారుల అనుమతితో ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేజీహెచ్ లో వైద్య పరీక్షలు చేయించి విశాఖ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. మెజిస్ట్రేట్ అనుమతితో విజయ్ ప్రసాద్ ను ఒడిశాకు తీసుకెళ్లారు. మళ్ళా విజయ్ ప్రసాద్ 2009లో విశాఖ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ టికెట్ పై గెలిచారు. 2019 ఎన్నికల్లో విజయ్ ప్రసాద్ విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుండి వైసీపీ టికెట్ పై పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఆయనను జగన్ సర్కార్ ఇటీవల ఏపీ ఎడ్యుకేషనల్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించారు. విజయ్ ప్రసాద్ కు అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇచ్చినప్పుడే పార్టీ అధినేత వైఎస్ జగన్ పై టీడీపీ, కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేశాయి. విజయ్ ప్రసాద్ సంస్థ వెల్ఫేర్ సంస్థ వెల్ఫేర్ బిల్డింగ్ అండ్ ఎస్టేట్ లిమిటెడ్ కు మేనేజింగ్ డైరెక్టర్ హోదాలో మోసాలకు పాల్పడ్డాడని నాడు కాంగ్రెస్, టీడీపీ నేతలు పేర్కొన్నారు. కాగా 2016లో 100 కోట్ల చిట్ ఫండ్ మోసాలు ఆరోపణలు ఎదుర్కొంటున్న 2 కేసులకు సంబంధించి 5 రాష్ట్రాల్లో 33 ప్రైవేటు సంస్థలు, కంపెనీలు, యాజమాన్యాలపై సిబిఐ సోదాలు జరిపింది. మళ్ళా విజయ్ ప్రసాద్ తో సహా అనుమానితుల నివాసాలు, కార్యాలయాల్లో సిబిఐ సోదాలు నిర్వహించింది. నాడు మళ్ళా ప్రసాద్ నివాసంలో సిబిఐ 44.9 లక్షల నగదును స్వాధీనం చేసుకుంది. ఇక ఇదిలా ఉంటే జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. బహిరంగ మార్కెట్ నుండి రాష్ట్ర ప్రభుత్వం మరింత అప్పు తెచ్చుకునేందుకు కేంద్రం వెసులబాటు కల్పించింది. మరో 10,500 కోట్ల రూపాయలు రుణానికి కేంద్ర ఆర్థిక శాఖ వ్యయ విభాగాన్ని పచ్చజెండా ఊపింది. ఈ మేరకు రిజర్వ్ బ్యాంకు కు వర్తమానం పంపింది. రుణ సేకరణకు ఇబ్బంది పడుతున్న ఏపీ ప్రభుత్వానికి కేంద్రం ఇచ్చిన ఈ వెసులుబాటుతో భారీ ఊరట లభించినట్లయింది. కేంద్రం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి 9 నెలల కాలానికి అనుమతి ఇచ్చిన పరిమితి మేరకు ఇప్పటికే రుణ స్వీకరణ పూర్తయింది. అనుమతికి లోబడి చివరి విడత 1000 కోట్లకు గత మంగళవారం రుణంగా స్వీకరించింది. దీంతో కేంద్రం విధించిన పరిణితికి చేరుకోవడంతో మునుముందు రాష్ట్ర ఆర్థిక అవసరాలు ఎలా అన్న ప్రశ్న తలెత్తింది. భారతదేశంలోని ఏ రాష్ట్రంలో అమలు చేయని విధంగా ఏపీలో జగన్ సర్కార్ వివిధ సంక్షేమ పథకాల కింద 1000 కోట్ల రూపాయలు పంపిణీ చేస్తుండటంతో ప్రతి నెలా ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, చెల్లింపులకు సైతం రుణాలు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఆర్థిక శాఖ అధికారులు పదే పదే ఢిల్లీకి వెళ్లి రుణ పరిమితి పెంపు కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు తదితర అంశాలను వివరించి అంతకుముందు సంవత్సరంలో అదనంగా తీసుకున్న రుణాల కోత నుండి ఈ ఏడాది మినహాయించాలని కోరారు. ఈ నేపథ్యంలో తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ మరో 10,500 కోట్ల రుణానికి అనుమతి ఇచ్చింది. దీంతో డిసెంబర్ వరకు ఉన్న పరిమితిని పెంచినట్లయితే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో ఈ మొత్తాన్ని రాష్ట్రం అప్పుగా తీసుకునే వెసులుబాటు కల్పించింది. దీంతో 9 నెలల కాలానికి రాష్ట్ర రుణ పరిమితి 31,251 కోట్లకు పెరిగినట్లు అయింది. ఏపీకి 2021-22 ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా 42,472 కోట్లు రుణం తీసుకునే అర్హత ఉందని కేంద్ర ఆర్థిక శాఖ తేల్చింది.